अन्नाचल अनरागा सोदरी सोदरी मन आप्याय की चिहरा निर्वहितुकने राखी पौर्णमी वे राखी पौर्णमी सदर्भंग अन्नाचल मध्य एंत आप्याता अन्ूनता आ बंध मरी दृढ़ मुझे वे चिह्न राखील कड़ता उ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి రాఖీలు కడుతుంటారు ఆ బంధంలోని మాధుర్యం ఏంటో సమాజానికి చాటి చెప్పే ప్రయత్నం బంధుమిత్రులకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలకు కూడా పెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ ట్రూ బజార్లో ఇందుకు సంబంధించి రాఖీలు పెద్ద ఎత్తున విక్రయిస్తుంటారు ఈ రాఖీల సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అమ్మకందారులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర కొంతమంది రాఖీలు కొనడానికి వచ్చారు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి తెలుసుకుందాం మేడం చెప్పండి రాఖీలు కొనడానికి వచ్చారు రాఖీలు నచ్చినా ఎలా ఉన్నాయి ఈసారి ఇక్కడ రాఖీలు రాఖీలు చాలా బాగున్నాయి నాకు 4 బ్రదర్స్ ఒక అన్నయ్య ఉన్నాడు వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాను తీసుకుంటాను ఇది మనకు ఇది ఒక్క పండుగే కదా బ్రదర్ సిస్టర్స్ కి విలువలు తెలిపేది ఇది ఒక్క పండుగే సో ఎంతైనా यह पंडग रोजे एंत खर्चना अन्दम प्रेम प्रति संवर इकड़े राखील को सारी एला रेट प्रति संवर इकड़के वस्ताई ओके बेटर एव्री इयर कटे 20-30 एक्व पेगाई ओके नचिन डिजाइन इक दता चाल मंदी अंटर चाल मंदी अनकूल इक राखील निजमेना निजमे मन मन अंक इंक मन दाई सर चपंडी राखील बेन को एट्ला रेट చానా ఫిరంగా ఉన్నా కొనలేకపోతున్నాం ప్రతిసారి ఇక్కడికి వస్తారా కొంటారా ప్రతిసారి ఇక్కడనే వస్తాం అంటే మీరు హోల్సేల్ గా కొంటారా లేకపోతే మీ చుట్టాలకి చెల్లెళ్ళకి అక్కలకి హోల్సేల్ కొంటాం డిజైన్స్ అన్ని ఈసారి పోయినసారి కన్నా ఈసారి ఎట్లా ఉన్నాయి బాగున్నాయా ఒక టైప్ ఉన్నది అంత మధ్యవర్తి లాగా అంటే ఫేమస్ కదా ఈ బజార్ బజార్ ఫేమస్ గానే రేట్స్ ఎక్కువ ఉన్నాయి పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ ఉన్నాయి డిజైన్స్ ఓకేనా డిజైన్స్ బాగున్నాయి మేడం చెప్పండి ఈసారి రాఖీ పౌర్ణమి చాలా పెద్ద ఎత్తున నిర్వహించే ఏర్పాటు జరుగుతుంది ఇక్కడ స్పెషల్ సుల్తాన్ బజార్ లో ఎట్లా ఉన్నాయి రాఖీలు ప్రతిసారి ఇక్కడే కొంటారా అహా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను సో ఫ్రెండ్స్ తీసుకుంటా అంటే వచ్చాను బాగున్నాయి కానీ రేట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు డిజైన్స్ ఓకే బాగున్నాయి డిజైన్స్ కానీ రేట్స్ మాత్రం చాలా ఎక్కువ అక్కడ నుంచి ఇట్లా కొంచెం నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కువ రేట్ చెప్తే ఇక్కడ ఇక్కడ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా అంటే డేట్ రాఖీ పండుగ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇంకా తక్కువ రేట్ కి ఇచ్చేస్తున్నారు అట్లా మీకు డిజైన్ నచ్చినాయి ఇక్కడ డిజైన్స్ ఓకే బాగున్నాయి డిజైన్స్ మీకు ఎంత మంది అన్నదమ్ములు ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు ఇద్దరు కడతారు ఆ ఇద్దరు కడతాం అంటే రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ కొనడానికి వచ్చారు అంతేనా ఆ అవును అంతే ఏం సందేశం ఇస్తారు మీ అన్నదమ్ములకు And I love them. That's it. Madam, చెప్పండి రాఖీ పౌర్ణమి రాఖీలు కొనడానికి వచ్చారా అన్నదమ్ముల మధ్య ఒక ఎఫెక్షన్ గుర్తు చేస్తుంది పండగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు యాక్చువల్లీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సో వాడి కోసం వచ్చాను రాఖీ కొనడానికి ఇక్కడ ఇంకా ఇక్కడ ఫుల్ రష్ ఉంది ఒక మంచి రాఖీ తీసుకొని సెలెక్ట్ చేయాలి అండ్ వాడు నాకు ఓన్ బ్రదర్ కాదు కాకపోతే బ్రదర్ సో మా స్కూల్లో మేమిద్దరం ఇలా పరిచయం అయ్యాము సో ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ ఇంకా ఎవ్రీ ఇయర్ మిస్ అయిపోతాను యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇయర్ వాడికి నేను కట్టడము సో వచ్చాను ఇక్కడికి అండ్ రాఖీ అంటే చాలా ఇయర్స్ ఫీల్ అయ్యేదాన్ని లైక్ నాకు అన్న లేరు ఇలా తమ్ముళ్ళు లేడని బట్ వాడు వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళి కట్టాలి రేపు అండ్ మార్నింగ్ లేచి రాఖీ తీసుకుని వాళ్ళకి కట్టి వాళ్ళకి స్వీట్ తినిపించి అదంతా చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ బాండింగ్ అంతా చాలా బాగుంటుంది చూడడానికి చాలా ఇష్టం రాఖీ రక్షాబంధన్ అంటేనే దాని గొప్పతనమే అది సెలెక్ట్ చేశారు బాండింగ్ తెలుస్తుంది అక్కడ వన్ ఆ ఇయర్ అంతా వాళ్ళు ఎంత కొట్టుకునే దట్ ఆ రోజు మాత్రం రాఖీ కట్టించుకోవడం కన్నా వస్తుంది రాఖీ కట్టడానికి చెల్లెళ్తది చూసారా మరి రాఖీ సెలెక్ట్ చేశారు ఇంకా చేయలేదు దానికోసమే తిరుగుతున్నాను మేడం చెప్పండి రాఖీ కొంటానికి వచ్చారా మీకు ఎంతమంది అన్నదమ్ములు ఏ విధంగా జరుపుకోబోతున్నారు నాకు ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు నేను రాఖీ కొనడానికి వచ్చాను వాళ్ళ కోసం ఇంకా నాకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అంటే రాఖీ కొన్నారా కట్టబోతున్నారా వాళ్ళు ఈ ఒక మంచి ప్రేమ అనుబంధానికి గుర్తు ఈ పండగ అంతే ఘనంగా నిర్వహించుకోబోతున్నారా ఆ ఇప్పుడు వాళ్ళ కోసం నేను రాఖీ అంటే షాపింగ్ చేయడానికి వచ్చాను వాళ్ళ అంటే ప్రేమ ఆ చూపియానికి అన్న వాళ్ళకి మేడం రాఖీ కొన్నారా అన్నదమ్ముల అనురాగానికి రాఖీ పౌర్ణమి ఒక చిహ్నంగా ఉంటుంది అంతే గొప్పగా కూడా జరుపుకుంటారు మన తెలుగు ప్రజలు దేశ ప్రజలు కొన్నారా ఎట్లా ఉన్నాయి రాఖీలు ఇక్కడ
బాగానే ఉన్నాయండి. తక్కువ రేట్లో ఉంటాయి బేగం బజార్లో. ఎప్పుడు బేగం బజార్కి వచ్చి కొంటాం మేము ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం కొంటారంటారు. ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి? మనం ఎట్లా రేట్ పెడితే అట్లా ఉన్నాయండి. తక్కువ కూడా ఉన్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి. మీకు ఎంతమంది అన్నదమ్ములు ప్రతిసారి ఈ పండుగని ఇంత ఘనంగా నిర్వహించుకుంటారా? అవునండి, మాకు ఓన్ బ్రదర్ ఒక్కడే. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మా పెద్దమ్మ కజిన్స్ ఏమో 10 మెంబర్స్ దాకా ఉన్నారు. అందరి మధ్య ఒక పండుగ వాతావరణం, ఒక ప్రేమ అనురాగం, అన్నా చెల్లెళ్ళు, ఏంటంటే రాఖీ పండుగ అంతేనా? అంతే అంతే అండి. థ్యాంక్ యూ. అది అన్నా చెల్లెళ్ళ అనురాగానికి చిహ్నంగా జరుపుకునే ఈ రాఖీ పండుగని ఈసారి ఘనంగా నిర్వహించుకునేందుకు, అట్లాగే ఒక యునిక్ డిజైన్తో ఉన్న రాఖీలను కొనుగోలు చేసేందుకు ఇక సుల్తాన్ బజార్ వచ్చామని చాలామంది చెప్పుకుంటారు. ఈ పండుగని ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటాము, ప్రేమ అనురాగాల మధ్య అనే అంశాన్ని చాలావరకు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రాఖీ అమ్మే అమ్మకందారులు ఏ విధంగా తన ఆ స్పందన తెలియజేస్తారో తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది షాప్ ఓనర్స్ ఉన్నారు, ఇక్కడ రాఖీలు అమ్ముతున్నారు. ఈసారి ఏ విధంగా ఉన్నాయి సేల్స్ తెలుసుకుందాం. తమ్ముడు, ఏ విధంగా ఉన్నాయి సేల్స్? ఈసారి కొనుగోలుదారులు వస్తున్నారా? ఎట్లా ఉన్నాయి డిజైన్స్? ఈసారి గిరాకులు అయితే వస్తున్నారు, ఎప్పుడు అంత లేదు. పలేగారు ఏ చెప్తే అప్పటికి నీయే పలే జిద్దా మార్కెట్ మే అబ్బుతా నీయే జా మార్కెట్ లోగా కరోనాకే వయసే ఫిర్ అప్ కరోనా ఖతం హోగా జరా బడ్రే గిరాక. ఈ ధరలు అందుబాటులో ఉన్నాయా? కస్టమర్స్ ఏమంటున్నారు? కస్టమర్స్ చాలా ఉన్నాయి అంటున్నారు. కొంతమంది కొంచెంమంది తీసుకుంటున్నారు, కొంచెంమంది తీసుకోలేరు. అట్లా తొడగానే లేరే తొడగానే నైలేరే రేటొంగు దెక్కే ఐసా. డిజైన్స్తో ఈసారి ప్రతి సంవత్సరం ఒక కొత్త డిజైన్స్ వస్తాయి, ఈసారి ఎలా వచ్చినాయి? ఈసారి బోత్ ఆ వెరైటీతో దునియాకే హై వెరైటీ ఆ బోల్ నై సక్తే ఉత్తే వెరైటీ ఆ అప్నా ఖుద్కా మ్యానుఫ్యాక్చర్ హే అప్నా అమన్ రాఖీ సే ఆయ్ జరిగే రాఖీ బనాతే ఖాళీ అపన్ అప్నే అందర్ దుకాన్ హే హోల్సేల్ కి దుకాన్ హే అజంతాన వోల్టేజ్ వోల్కే. ఇక్కడ మరికొంతమంది అమ్మకందారులు ఉన్నారు, షాపు పెట్టి పెద్ద ఎత్తున విక్రయిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి సార్ సేల్స్ ఈసారి? డిజైన్ ఎట్లా ఉన్నాయి? హిందీ మోమోలో కైసే ఆయ్ సేల్స్? సేల్ వచ్చా 40 రూపీస్, 40 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్, 90 రూపీస్ దాకా. డిజైన్స్తో కైసే లోక్ క్యా బోల్ రే? లోక్ అచ్చా రిస్పాండ్ దే రే. డిజైన్ కే హిసాబ్ సే జ్యాదాతర్ స్టోన్ కి ఐటమ్ రేతా నా, తో స్టోన్ కి ఐటమ్ కా 80 రూపీస్ రేట్ రేతా. ఓర్ సెకండ్ నంబర్ మే రేతా బ్రాస్లెట్ టైప్ మే, ఇస్కా 30 రూపీస్ ప్రైస్ హే. డిఫరెన్స్ తో క్యా హే పిచ్లే సాల్ కా ఏ సాల్ కా? ఏ సాల్ మే తోడా కమ్ హే, పిచ్లే సాల్ మే దో సాల్ కా లాక్డౌన్ తా నా, ఇస్కే లియే భీడ్ ఫుల్ తీ, యే బార్ తోడా కమ్ హే. రెస్పాన్స్ కాసే పబ్లిక్? అచ్చా అచ్చా రెస్పాన్స్ అచ్చా. అది ఈసారి స్పందన బాగా ఉంది కొనుగోలు దగ్గర నుంచి. అట్లాగే డిజైన్లు కూడా చాలా యునిక్గా వచ్చాయనే అంశాన్ని ఇక్కడ అమ్మకందారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీల అమ్మకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి మెరుగ్గా ఉన్నాయనే అంశాలని ఇక్కడ షాపు అమ్మకందారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది సుల్తాన్ బజార్ నుంచి రాఖీ అమ్మకం ప్రదేశం నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.